सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवां सस्तनोभिः व्यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ మూడవ మంత్రం కాటిక చూడండి ఒకసారి. ఆత్మాహ్యాకాశవజ్జీవైః ఘటాకాశైరువోదితః ఘటాదివచ్చ సంఘాతైః జాతావేతన్నిదర్శనం. హరి ఓం. ఓకే, ఆత్మ జీవుణ్ణి, ఘటాకాశం మహాకాశంతో పోల్చి చూపించారు. ఇంకొకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. ఏది కరెంటు వైరంతా ఉన్నా ఎక్కడ హోల్డర్స్ ఉన్నాయో బల్బులు ఉన్నాయో అక్కడే వ్యక్తమవుతుంది అనే విషయం కూడా. అలాగే ఆకాశం అంతటా ఉంది, ఎక్కడెక్కడ అయితే పాత్ర ఉందో లేదా గదులు ఉన్నాయో భవనాలు ఉన్నాయో వాటి లోపల ఆయా పేర్లతో పిలువబడుతుంది. అనంతమైన ఆకాశం, ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆకాశం అని పిలవం, ఆ గ్రహాల పేరుతో పిలుస్తాం. ఆకాశం లేకపోతే ఏది ఉండడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆకాశం అంటే స్పేస్, ఖాళీ, అనంతమైన ఆకాశం ఉంది. దాంట్లో అనేక రకాల గ్రహాలు ఉన్నాయి. గ్రహాలలో అనేక దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు భూగ్రహం, దాంట్లో అనేక దేశాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి, అలాగే గ్రామాలు, పల్లెలు, ఓ రకరకాలుగా ఉన్నాయి. అయితే వాటిల్లో కూడా ఏమవుతుంది, నాకు ఈ ప్లేస్ అండి, ఈ ప్లేస్ నాదండి అని అంటాడు. ఓకే, అది ఖాళీ ప్లేస్, దాని చుట్టూ కాంపౌండ్ కట్టాడు, ఈ లోపల నాది, ఒక పేరు పెట్టుకుంటాడు. దాంట్లో ఒక ఇల్లు పెడతాడు, ఆ ఇంటికి ఒక పేరు పెడతాడు. ఆ ఇంటి లోపల బోల్డెన్ గదులు ఉంటాయి, ఆ గదులకు కూడా పేర్లు వేరుగా ఉంటాయి. అవునా? బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి, లేదా ఇంకొక బెడ్రూమ్కి పిల్లలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు బెడ్రూమ్స్ అండి. ఓకే, అది హాల్ అండి. ఓకే, దాని తర్వాత ఇది కిచెన్ అండి, ఇది డైనింగ్ అండి, ఇది స్టోర్ అండి. అవునా? తర్వాత ఇది బాత్రూమ్ అండి, ఇది ఇంకేదే రూమ్ అండి, ఏదో రూమ్, రకరకాలుగా వాటి పేర్లతో పిలుస్తున్నాం కదా. దాన్ని అన్నిటినీ లోపల ఉన్న స్పేస్ని బట్టి పిలుస్తున్నావా, స్పేస్ లేకపోతే పిలుస్తావా? స్పేస్ ఒకటే, నీ ప్రహరీకి లోపల ఉన్న స్పేస్ అంతా ఒకటే. ప్రహరీలో ఎంటర్ అవుతున్నాయి, ఓ లాన్ ఏదైనా పెంచావా దాని పేరు పెడతావు, ఇంట్లోకి వచ్చావా ఎంటర్ అయ్యావా
హాలు రూమ్ వెయిటింగ్ రూమ్ రకరకాల రకరకాల ఈ గోడలన్నీ తీసేస్తే అప్పుడు నువ్వు పిలవగలవా? గోడలు తీసేసిన తర్వాత ఆ ప్లేస్ ఇంతకుముందు ఎన్ని రకాల పేర్లతో అయితే పిలిచావో అవన్నీ ఇప్పుడు సంపాదించగలమా? అవకాశం లేదు లేదు. సేమ్ వే ఇక్కడ కూడా ఏంటి అంటే అనంతమైనది ఆత్మ, ఉపాధులు అవే గోడలు, ఉపాధులు ఉన్నాయి. ఆ ఉపాధులతో ఆత్మ లోపల ఉంటేనే ఉపాధి నిలబడేది, ఆత్మ లేకపోతే ఉపాధి నిలబడదు. ఈ ఉపాధులన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మ లోపల ఉంది, బయట ఉంది, బయట ఉంది, లోపల ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాం, ఈ ఉపాధికి లోపల ఉన్న ఆత్మను ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం. ఉపాధికి పెట్టిన పేరు ఏదైతే ఉందో అది ఆత్మతోనే సంబోధన చేస్తున్నాం. ఇప్పుడు కేవలం జలమైతే అది వేరు కదా, ఇక్కడ జీవులు ఉన్నారు కదా. జీవులుగా ఉండేటప్పుడు అనంతమైనటువంటి పరమాత్మని ఈ గోడలకు మధ్యలో అనేక రకాలుగా పిలుస్తున్నాం. వ్యక్తి ఒకడేనండి, ఒకే వ్యక్తి అండి. ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తులు కూడా అనేక రకాలుగా విభాగాలు చేస్తున్నాం. ఒక ఇల్లు అండి, ఆ ఇంటికి బయట ఏదో పేరు పెడతారు, సీతా నిలయము, రామా నిలయము, లక్ష్మీ నిలయము, పార్వతీ నిలయము, ఏదో ఒక పేర్లు పెడతారు కదా. కానీ ఎంటర్ అయితే అనేక రకాల రూములు. అలాగే దేహానికి ఒక పేరు, ఆ పేరుకు లోపలికి వెళ్ళి లోపల అనేక రకాలుగా ఇంట్లో గదులు ఉన్నట్లుగానే ఇదిగో దేహంలో కూడా రకరకాల గదులుగా భావిస్తున్నారు. దీన్నేమో తల అంటాం, అవునా, కింద నడిచే వాటిని కాళ్ళు అని అంటున్నాం, అవునా, వస్తువుని పట్టుకునే వాటిని చేతులు అని అంటున్నాం కదా. ఓ స్వీకరించిన ఆహారం అంతా నిల్వ ఉంచుకునేదాన్ని ఓ ఉదరమండి అంటున్నాం. ఓ ఈ గాలి పీల్చుకునేదాన్ని ఊపిరితిత్తులండి అంటాం. రక్తం తయారు చేసేదాన్ని గుండె భాగం అండి అని అంటాం. అవునా, ఈ రక్తాన్ని శుద్ధి చేసేదాన్ని కిడ్నీస్ అండి అని అంటున్నాం. వాటి వాటి ప్రత్యేకమైన స్థానాలు పట్టుకున్నాయిగా, ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయిగా. ఎవడైనా ఇట్లా కిందికి చూపించి ఇది ఉదరం అండి అంటాడు కానీ ఇది హృదయం అండి అంటాడా? అన్నాడు. ఇట్లా చూపించి ఇది ఉదరం అండి అంటాడా? ఇది హృదయం అండి అంటాడు కదా. కాబట్టి ఇట్లా చూపించి ఇది నా కుడి కాలండి, అవునా, ఇది చూపించి ఇది నా పొట్టండి, వికారంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, అవన్నీ సరే. కానీ దీన్ని మొత్తం కలిపి దేహం అన్నా ప్రతిదానికి ఒక పేరు పెడుతూ ఉన్నావు కదా. ఇదేవరంటే నేను అని అంటావు. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇది ఉంది, నేను లేకపోతే ఇది లేదు, అయినంత మాత్రాన ఇది నేనా, ఇది నేనా? కాదండి. దానికి ఏంటంటే నేను ఈ నేను అనేది ఇక్కడ ఉందా, ఎక్కడ ఉందా, ఎక్కడ ఉందా, కాళ్ళల్లో ఉందా, ఎక్కడుంది, ఎక్కడుంది నేను, నేను ఎక్కడుంది, అంతటా ఉంది. ఇల్లు అన్నావు అంటే పెరడుతో సహా బాత్రూమ్ లెట్రిన్స్ కూడా ఇల్లే. నేను దేవుడి గది, దేవుడి గదినే ఇల్లు అంటామండి, మీకు కదా ననవండి. హే, నీ ఇంటికి దేవుడి గది ఎంత ముఖ్యమో బాత్రూమ్ లెట్రిన్ కూడా అంతే ముఖ్యం. దేవుడి గది లేకుండా ఆయన ఉంటారేమో కానీ అవి లేకుండా ఉండరు, అవునా? కాదండి. ఏది ముఖ్యం, ఏది ముఖ్యం అనడానికి వీలు లేదు కదా. కాబట్టి నువ్వెక్కడున్నావండి, అధమ భాగంలో ఉన్నాను అంట, ఉత్తమ భాగంలో ఉన్నానంట. హే, అధమేంటి, ఉత్తమం ఏంటి? కాలి గూటి దగ్గర నుండి తల వెంట్రుకల వరకు కూడా అంతా నువ్వు ఉన్నావు. నువ్వు ఒక్కడివి బయటకు వస్తే ఈ దేహం ఏమైపోతుంది? ఉండదు అసలే. మొదట చనిపోయింది అంటాం. ఏంటి అంటే దాంట్లో జ్ఞాన అంశ చదంశ వెళ్ళిపోయింది. తర్వాత సత్ అంశం ఉందే, ఇది కూడా స్లోగా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని వదిలేస్తుంది, వదిలేస్తుంది. గాలిని వదిలేస్తుంది, అగ్నిని వదిలేస్తుంది, నీటిని వదిలేస్తుంది, తర్వాత భూమితత్వాన్ని కూడా వదిలేస్తుంది. మొత్తం మళ్ళీ
మూలంలోకి తీసేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు బాగా గమనించండి, ఇల్లు ఆకాశంలో ఉందా, ఆకాశం ఇంట్లో ఉందా? నీ స్థలంలో ఇల్లుందా, ఇంట్లో స్థలం ఉందా? ఏమంటావు? ఇంట్లో స్థలం ఉందా, స్థలంలో ఇల్లుందా? రెండూ కరెక్టే. అవునా? నాకు స్థలం ఉంది, దాంట్లో ఇల్లు కట్టుకున్నా, అవునా కాదు? ఓకే. ఇంట్లో స్థలం ఉందా లేదా? అయ్యా 50 మంది కూర్చోరా హాల్లో, ఇంక కూర్చోరా, నీకు స్థలం లేదండి అంటావు. ఓహో, అంతవరకు పరిమితంగా ఉందండి అని. అంటే ఇంట్లో స్థలం అనేది ఉందా లేదా? స్థలంలో ఇల్లుంది, ఇంట్లో స్థలం ఉంది. పరమాత్మలో బ్రహ్మాండం ఉంది, బ్రహ్మాండంలో సర్వ రకాల జీవరాశులు ఉన్నాయి, ప్రతి జీవరాశుల్లోనూ పరమాత్మ ఉన్నాడు. అన్ని జడ చైతన్య జీవరాశులన్నీ పరమాత్మలో ఉన్నాయి. అన్ని జడ చైతన్య జీవరాశులలోనూ పరమాత్మ ఉన్నాడు. అవునా? పరమాత్మ ఉన్నాడు. ఒక ఆకాశం పక్కకు తీస్తే ఇల్లు లేదు, పరమాత్మను పక్కకు తొలగిస్తే. అవునా కాదా? ఆకాశాన్ని పక్కకు తొలగిస్తే ఇల్లు లేదు, పరమాత్మ పక్కకు తొలగితే జీవులే లేరు. పరమాత్మ పక్కగా ఎక్కడ తొలగలడండి? వీటినే లేపేస్తాడు, వీటినే తయారు చేస్తాడు. అంతేనా? ఆకాశం ఒకటే ఉంది, ఆకాశంలో గోడలు కడుతున్నాం, ఆకాశంలో గోడలు చెరిపిస్తున్నాం. పరమాత్మలో జీవరాశులు ఏర్పడుతున్నాయి, పరమాత్మలో జీవరాశులు అన్నీ కలిసిపోతూ ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని అన్నా, గుర్తుపెట్టుకోండి. అయితే ఒక అని ఒక వ్యక్తికి ఒక డౌట్ వచ్చింది. ఏమని? చూడండి, ఘటాది శుక్లీనేషు ఘటాకాశాదయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవ ఇహాత్మని. ఇంకో ముఖ్యమైన విషయం వినండి. ఏమిటి? ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశయ యథ ఆకాశే ప్రలీయంతే. అవునా? ఘటాదిషు ప్రలీనేషు, కొండలు పెట్టున్న బోల్డ్ అనే కొండలు, అవునా? అన్ని కొండల్లోనూ ఆకాశం ఉంది. పాలకుండ, అన్నము కుండ, అవునా? అదేది సాంబారు కుండ, రసము కుండ, టిఫిన్ కుండ, సారాయి కుండ, అవునా? అది కూడా పెట్టుకున్నారు. మజ్జిగ కుండ, ఏ కొండ కాకుండా అన్నీ ఉన్నా. అన్ని కొండల్లో ఆకాశం ఉందా? ఆకాశం ఉంది కదా, కదా. అయితే ఇప్పుడు ఆ కొండలన్నీ వరుస పెట్టి కర్ర తీసుకొని ఫట్ 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 అని పగలబెట్టి ఆకాశంలో, ఆ కొండలో ఉన్న ఆకాశం ఏమైంది? మహాకాశంలో కలిసిపోయిందా లేదా? కలిసిపోయిందా? ఏమండి, పాలకుండను అన్నం కుండలో ఉన్న ఆకాశాన్ని కలుపుకుంటాం, కానీ ఆ సారాయ కుండలో ఉన్న ఆకాశాన్ని కలుపుకోను అని అంటుందా మహాకాశం? అనదు. చీచీచీచి, ఆ పాలకుండ నయమే కానీ అది కూడా కంపు కొడుతుంది కొద్దిసేపట్లాగా పెడితే కదా. అన్నం కుండ ఓకే, కానీ ఈ సారాయ కుండలో ఉన్న ఆకాశం కంపు కొడుతుందండి అని అన్నారు. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? సారా కుండలో ఉన్న ఆకాశం కంపు కొడుతుందా కొడదా? కొడుతుందా కొడదా? కొడదా? కొడుతుందా కొడదా? అయ్యా, సారా కుండ కంపు కొడుతుంది, సారా కుండలో ఉన్న ఆకాశం కంపు కొట్టదు. అవునా కాదా? దాంట్లో ఉన్న ఆకాశం కంపు కొట్టదు, ఆకాశానికి పదార్థం అంటుకోదు కదా. కుండ కంటుకుంటుంది ఎందుకు? కుండ స్థూలమైంది కాబట్టి కుండ కంటుకుంటుంది, దానికి అంటుకోదు. సేమ్ వే పాపపుణ్యాలు దేహాలకు అంటుకుంటాయి,
ఏ దేహాలు స్థూల సూక్ష్మ కారణ దేహాలు మూడింటికే అంటుకుంటాయి. అసలు అంటించేదే కారణదేహం, అవునా? కారణదేహమే అంటించేది, అదే సూక్ష్మమైనది కదండి. ఆఫ్ కోర్స్, అయినా కూడా ఇప్పుడు వాసన అంటే కనిపించేదా కనిపించదా? కనిపించినదేగా, సూక్ష్మమైందేగా, అది స్థూలమైన దాన్ని అంటే స్థూల సూక్ష్మ దేహాలని అంటిస్తుంది. చదివే. సో ఇక్కడ ఏంటంటే స్థూల సూక్ష్మ శరీరాలు మలినమవుతున్నాయి. కారణదేహము, కారణదేహమే మలినం. మలినం అంటేనే కారణదేహం, అది సూక్ష్మ స్థూల శరీరాలను అంటిస్తుంది కదా. కానీ ఆత్మను అంటిస్తుందా? అంటించలేదు. ఏ కుండలో ఉన్న ఏ వాసన అయినా సరే, నువ్వు విషమైనా పోయి అమృతమైనా పోయి కుండలకు అంటుకుంటుంది, కానీ కుండలో ఉన్న ఆకాశానికి అంటుకోదు. కొండ అక్కడి నుంచి తీసేసావా, అక్కడ ఎక్కడ ఆకాశంలో అది కనిపించదు. కొండను పగలగొట్టేసావా, ఆ పెంకులతో వెళ్ళిపోతుంది, కానీ ఆ వాసన అనేది అక్కడ నిలబడేటువంటి అవకాశం ఉండదు. సేమ్ వే ఇక్కడ ఏమవుతుందంటే ఘటాదిషు ప్రలీనీషు ఘట ఆకాశయ యథ మహాకాశే ప్రలీయంతే. కుండలన్నీ పగల కొడితే కుండలో ఉన్న ఆ ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయినట్లుగానే తత్వత జీవాహైహ ఆత్మని. అదేవిధంగా ఈ దేహాలలో ఉన్నటువంటి ఆత్మ ఉందే పరమాత్మలో కలిసిపోయింది. కొన్ని చోట్ల చూపిస్తారు ఏది, ఆ కంసుణ్ణి, వీరినేవుణ్ణి, శిశుపాలుణ్ణి చంపినప్పుడు ఒక జ్యోతి వెళ్ళి అలా 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 కృష్ణంలో కలిసిపోయినాడు. ఇప్పుడు అది ఆత్మ అనాత్మ చెప్పండి. జ్యోతి అగ్నిరూపమేగా, అగ్నిరూపమే కదా. అగ్నిరూపము అన్నప్పుడు అది స్థూలమైన పంచభూతాల్లో అగ్నేగా భాగమేగా? అస్థూలమైన జ్యోతి ఆత్మ ఎట్లవుతుంది? ఖచ్చితంగా అది సూక్ష్మ శరీరం అయ్యంట, అవునా? స్థూల శరీరం పడిపోయింది, సూక్ష్మ శరీరం వెళ్ళి ఆయన కలిసిపోయింది అని అనాలి కదా. కానీ ఆత్మ అనండి అనేటట్లయితే ఆత్మ లేని ప్రదేశం ఒకటి ఉందా? ఉందా? సరే, అది కాదండి, నేను ఆత్మే అంటాను అంటే ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ కనిపిస్తుందా? జ్యోతి కూడా ఆరిపోతుందిగా కదా. కాబట్టి ఇక్కడ ఏంటి ఏంటంటే ఆ ఫలన వాళ్ళ ఆత్మ మాత్రం భగవంతుడిలో కలిసిపోయింది, మిగతా వాళ్ళది కలిసిపోలేదండి. ఈ చిత్రం అసలు కలిసిపోవడం ఏంటి? విడిపోయింటే కదా, విడిపోయింటే కదా. స్థూలమైన భూమిలో ఇంత మట్టి పైకి లేచి ఒక రూపంగా మారుతూ ఉంది, అది దేహం అని అంటున్నాం. స్థూలమైన పంచిపోతాలేగా దేహంగా మారుతుంది, సూక్ష్మమైన పంచిపోతాలేగా సూక్ష్మదేహంగా కూడా మారుతుంది. కానీ ఆత్మ అంతటా ఉంది. నువ్వు ఇల్లు కట్టినా ఇల్లు పగలగొట్టినా ఆకాశం అక్కడే ఉంటుంది. నువ్వు ఇల్లు కట్టినప్పుడు రకరకాల పేర్లు పెడుతున్నావు, రకరకాలుగా వాడుకుంటున్నావు, ఆ ఇల్లు గోడలు కొట్టేయడంతో అది మళ్ళీ వేగంగా మారిపోతుంది. అలాగే ఉపాధులు పైకి రావడంతో రకరకాలుగా నువ్వు పిలుస్తూ ఉన్నావు, పిలుస్తున్నావు. ఈ ఉపాధులు పోవడంతో అది మళ్ళీ ఎక్కడికో పోతుంది, ఎక్కడికి పోవట్లేదు, అట్లాగే ఉంది. తద్వత్ జీవాహ ఇహ ఆత్మని. జీవులు రావడం, జీవులు పోవడం కూడా అంతేనండి. జీవులు రావడం, జీవులు పోవడం. ఇప్పుడు ఇక్కడ దాకా వస్తే కరెంటును కూడా మనం ఇంకా సమన్వయం చేయలేము. ఎందుకంటే కరెంట్ కూడా ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆపాము అంటే దాంట్లో కట్ అయిపోతుంది కదా, కట్ అయిపోతుంది. ఒక ద్రవ పదార్థము, ఒక ఘన పదార్థం లాగానే ఇది కూడా ఒక వాయు పదార్థం, ఇంకా అగ్ని పదార్థం. గ్యాస్ వస్తుందా వాటర్ లాగా, అయితే లిక్విడ్లా కనిపించదు, కానీ మరి అది వాయువులాగా అంతలా ఉండేది కూడా కాదు. కానీ ఇదేమిటి అంటే కొంచెం స్థూలమైనటువంటిది కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ దాకా వస్తే కరెంటును కూడా పోలవడానికి వీలు లేదు,
స్థూలంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ కరెంటును కూడా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దాకా వచ్చేటప్పటికి సినిమా తెర అని చెప్పచ్చు, తెర అంతటా ఉంటుంది, తెరలోనే సినిమా కనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడప్పుడు రైలు పరిగెత్తుతూ ఉన్నట్టు, ఏరోప్లేన్ పరిగెత్తుతూ ఉన్నట్లు అక్కడ కనిపిస్తాయి. తెర దాటి ఎక్కడికి వెళ్ళలేవు మా వేగంగా, అవునా? ఆ విలన్ని హీరో తరుగుతూ ఉంటాడు, ఆ వాహనాలు ఎంత వేగంగా వెళుతూ ఉన్నట్టుంటాయో, తెర దాటి వెళ్ళలేవు ఎక్కడికి వెళ్ళలేవు. వాడు అమెరికా నుండి ఇండియాకు వచ్చినట్టు, ఇండియా నుండి అదేదో దుబాయ్కి వెళ్ళినట్టు చూపిస్తాడు. అదంతా తెర మీదనే ఉంటుంది. సేమ్ వే వెనకల తెరలాగా ఆత్మ ఒక్కటే ఉంది, ఆత్మ సత్త ఒకటే ఉంది. ఐదు ఉపాధుల్లో చిత్ చేరినప్పుడే అవి ప్లేస్ కదులుతాయి, చిత్ వాటిని వదిలేస్తే అవి ఇక కదలవు అంతే. కాబట్టి ఆత్మ అంతటా ఉంది, అన్నింటిలోనూ ఉంది, ఒక్కటే ఉంది. అవునా? ఇది ఇక్కడ ఒకరికి డౌట్ రావచ్చు, వీడిని పూర్వపక్షి అని అంటున్నారు. ఏమయ్యా, అందరిలో ఉన్నది ఆత్మ ఒకటే అయితే, ఒకడు ముక్తులు అయితే అందరూ ముక్తులైపోవాలి కదా. ఒకడికి బాధ కలిగితే అందరికీ బాధ కలగాలి కదా. అవునా? అందరిలో ఉన్న జీవుడు ఆత్మే కదా, అందరిలో ఉన్నది ఆత్మ ఒకటే అయితే, ఒకరు ముక్తులైతే అందరూ ముక్తులైపోవాలి, ఒకరికి దెబ్బ తగిలితే అందరూ ఏడవాలి. అవునా? ఒకరికి బాధ వస్తే అందరూ స్పందించాలి. మరి ఇది జరుగుతుందా? లేదు కదా. కాబట్టి మేము ఒప్పుకోమండి అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆత్మ ఉందని, అందరి ఆత్మలు కలిపితే ఒక మహా పెద్ద ఆత్మ అని. వీడిని పూర్వపక్షి అని అంటారు. ఓం శాంతి వాళ్ళు కూడా ఇట్లాంటి దాన్ని తీసుకొని వస్తారు. పూర్వపక్షులే, వాళ్ళకి లక్ష్యమే లేదు అక్కడ ఆత్మ లక్ష్యంగా చూపించే అవకాశం. ఇట్లాంటివి చాలా 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 ఉన్నాయి. అదేది ఈ సిద్ధాంతం కూడా, దయానంద సరస్వతి, అదేంటి వాళ్ళు కూడా వైశిష్టాద్వైతం లాంటిదే, ఆర్య సమాజం, అనేక ఆత్మలు ఉన్నాయి, అనేక ఆత్మలు కలిగితే. కావాలంటే చూడండి, ఒక కాన్స్టిట్యూషన్లో ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఒక్కడే కదా ఎమ్మెల్యే ఉంటాడు. అవునా? కాబట్టి వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా ఆయన గెలుస్తాడు. కాబట్టి అనేక మంది జీవులు కలిగితే ఒక పెద్ద ఈశ్వరుడు అవుతాడు. ఇదంతా ఇంకా ఏంటంటే, వీళ్ళ రీసెర్చ్ అనేది కంప్లీట్ కాలేదు ఇంకా అని, వీళ్ళ అన్వేషణ పూర్తి కాలేదు, వీళ్ళ సాధన పూర్తి కాలేదు. ఒక లెవెల్ వరకు వెళ్ళారు అంతే, అంతకంటే ఇంకెక్కువగా ఆలోచించలేదు. కారణం ఏంటంటే, వాళ్ళ అంతఃకరణ వాళ్ళకి అనుకూలించట్లేదు కాబట్టి అది వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే చూడండి, యథైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభిః. ఏమండి, మీరు అందరిలో ఉన్నవాడు ఒక్కడే అంటున్నారు, మేము ఒప్పుకోం. సో వాట్, కావాలంటే చూడు. యథ ఏకస్మిన్ ఘటాకాశే, ఒకనొక కుండలో రజో ధూమాదిభిః యుతే, దుమ్ము ధూళి పగ ఇక ఇట్లాంటి ఏదో చెత్త చెదారం నిండుకున్నాయి ఒకనొక కుండలు. ఇప్పుడు అన్ని కుండలు మలినం అయిపోతాయా? మలినం అవుతాయా? కావు. తద్వత్ అలాగే జీవాహ సుఖాదిభిః సర్వే న సంప్రయుజ్యంతి. అలాగా ఒకనొక జీవుడికి దుఃఖం వస్తే మిగతా వాళ్ళకందరికీ రావట్లేదు కదా. మీరు అందరిలో ఉన్నది ఒక్కడే అని అట్లా అంటారు. కరెంటు ఒకటే ఉందని అందరూ ఒప్పుకుంటారు. ఒక బల్బు వెళ్ళిపోతే కరెంటు ఇంకే బల్బులు వెళ్లకుండా ఉంటుందా? ఒక బల్బు వెళ్ళిపోయింది అనుకోండి, ఒక బల్బు డిమ్ అయింది, అన్ని బల్బులు డిమ్ అయిపోతాయా? అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, మీరు అందరు మరి కరెంటు ఒకటే కదా అక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, మీరు అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని అనేటట్లయితే, ఒక్కడికి బాధ కలిగిన అందరికి కలగాలి,
అక్కడికి సుఖం కలిగిన అందరికి కలగాలి. అట్లా కలగట్లేదు కాబట్టి అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అని మేము ఒప్పుకోము. ఓకే, వీళ్ళని ఏమంటారు అని అంటే వేదాంతంలో బాలురు అని అంటారు. అంటే బాలురు అంటారు. అప్పుడప్పుడు వెళ్తాడు, అరే పిల్లడా ఎట్లారా అన్నారు అనుకోండి, అరే అబ్బాయి ఎట్లారా అన్నారు అనుకోండి, అంటే అలాగ అనబడిన వాడు పెద్దోడా చిన్నోడా, చిన్నోడే కదా. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు ఎంత ఏంటి అంటే బాలురు అని అనబడుతున్నారండి. ఇంకా వీళ్ళకి అంతఃకరణ వికసించలేదండి, అందుకే వాళ్ళు ఆ విధంగా అంటున్నారండి అని. అందరిలో జీవుడుగా ఉన్నది ఆత్మీయ అయి ఉన్నప్పటికీ కూడా కోరికలు కోరుకునేది, వాటిని అనుభవించేది, సుఖదుఖాలు పొందేది అంతఃకరణ ఆత్మ. అంతఃకరణేగా, మనసే కదా, అంతఃకరణే కదా. నువ్వు సుఖాన్ని పొందినా దుఃఖాన్ని పొందినా అంతఃకరణే. ఐఎమ్ ఎంజాయింగ్ అంటాడు వాడు, ఎవడు ఐఎమ్ హ్యాపీ అంటాడు. ఇంకోటి అంటాడు, నాకు వచ్చినట్టు దుఃఖాలు ఎవడికి రాలేదు అంటాడు. ఎవడు ఎక్కడ ఏమన్నా అదంతా అంతఃకరణలో భాగమే. ఆత్మబోధలు అద్భుతంగా చెప్పారు. బుద్ధౌ ఏవ అవభాసేత సుషుప్తౌ నాస్తి తన్నాశే బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. ఏమయ్యా, అంతఃకరణ మేలుకో అన్నంత వరకే నీకు సుఖాలైన దుఃఖాలైనా కలుగుతూ ఉన్నాయి. అంతఃకరణ పడుకుంటే గాఢనిద్రలో ఏమి లేవు. అక్కడ ఆత్మ ఉందా లేదా? ఆత్మ లేకపోతే నేను ఎత్తుకెళ్తాను బయటికి, అవునా? నువ్వు వెళ్ళలేవు మళ్ళీ బయటికి. ఆఖరి మీదకి తినేసాడండి, ఆఖరి గుట్క తిని వేసేసాడండి, వేస్తారు ఏమో వేస్తారు, పాడి కడతారండి అంటారు. అయిపోతుంది నీకు, అయిపోలేదు అక్కడ, అవునా? ఏమవుతుంది, రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అంతఃకరణ పడుకుంటూనే సుఖం లేదు దుఃఖం లేదు. కాబట్టి సుఖదుఖాలు ఆత్మకు సంబంధించినటివా, అంతఃకరణకు సంబంధించినటివా? ఆత్మకు సంబంధించినటివి అయితే గాఢ నిద్రలో కూడా ఉండాలండి, అంతఃకరణకు సంబంధించినటివి. కాబట్టే అంతఃకరణ ఉన్నంత వరకే ఈ అనుభవాలు వస్తాయి, అంతఃకరణ లేకపోతే ఈ అనుభవాలే రావు. కాబట్టి సుఖాలు దుఃఖాలు పొందడం, వాటి నుండి బయటపడడం అనేటువంటిది మనసు యొక్క లక్షణం, మనసు యొక్క లక్షణం. భార్య ఆత్మ సత్ చిత్త ఆనందం. నువ్వు మేల్కొని ఉన్నప్పుడు కూడా సుఖాన్ని పొందావు అని అనేటట్లయితే తాత్కాలికంగా అయినా అంతఃకరణ ఉపశమించింది, అప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నావు, ఆనందాన్ని అనుభవిస్తున్నావు. ఒత్తిడి ఉపశమించింది, లోపల నుండే ఆత్మస్తుకమే అలాగా పొంగి పైకి వస్తుంది, పొంగి పైకి వస్తూ ఉంది. సో కాబట్టి ఏంటి అని అంటే సుఖదుఖాలు మారుతున్నాయి కాబట్టి ఆత్మలు కూడా వేరండి అని అనడానికి వీల్లేదయ్యా. ఆత్మ స్థిరంగా అంతటా ఉంది, ఎక్కడ ఉపాధులు ఉన్నాయో దాంట్లోకి అలాగా పైకి వస్తుంది అంతే. ఇప్పుడు ఆత్మ పరమాత్మ యొక్క అంశ అనడానికి కూడా వీల్లేదు. అంశ అనడానికి మా ఇంట్లో ఇంత మామిడి పండు ఉందండి, దాన్ని 10 ముక్కలు చేసా, ఏ ముక్కకు ఆ ముక్క ఉంది, మళ్ళీ 10 ముక్కలు అతికిస్తా, నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు, మళ్ళీ ముక్కలు ఇచ్చి అతికిస్తాను అనడానికి అయిపోయింది ఒకసారి. అలాగే ఓ 1 కిలో పాలు ఉన్నాయి, 1 లీటర్ పాలు ఉన్నాయి, అవి కాచి తోడు పెడితే పెరిగాయి, ఇప్పుడు మళ్ళీ పెరుగున పాలుగా మారుస్తా, ఇంపాసిబుల్. సేమే ఆత్మ సచిదానందం, ఎప్పుడు ఆత్మే జీవుడుగా మారిందండి అనడానికి కూడా వీలే లేదు. ఆత్మీ జీవుడు అంటే ఇక్కడ
జీవుడు ఆత్మ ఒకటే అని అనేటట్లయితే జీవుడు సుఖ దుఃఖాలకు లోనవుతున్నాడు కదా. ఏ అంతఃకరణతో తాదాత్మ్యం చెందడం వలన అంతఃకరణకు చెందినాడు ఇతని మీద ఆపాదించుకుంటున్నాడు అంతేగాని అవి అంతఃకరణ లక్షణాలు. ఇంత ఇనుపుకొండ తీసుకెళ్ళి కరణ ఏదేది కొలుగులో వేస్తే మంటల్లో వేస్తే దాని గుణాలు పోగొట్టుకునక అగ్ని యొక్క గుణాలు దానికి రావట్లేదు. సో కాబట్టి ఏంటి అంటే ఆత్మ ఉంది, ఆత్మలో ఉపాధులు కదులుతున్నాయి, ఉపాధులు వాటి లోపల ఉన్న స్వభావాన్ని బట్టి వాటి సుఖ దుఃఖాలను వ్యక్తం చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఇది అంతఃకరణ లక్షణమే కానీ లక్షణం కానీ ఆత్మ లక్షణం. ఆత్మ ఎప్పటికీ ఒక్కటే ఉంది. మా ఇంట్లో మంచి ఆకాశం అండి, మీ ఇంట్లో చెడ్డ ఆకాశం అండి అంటారా. దేవాలయంలో మంచి ఆకాశం అండి, ఆ శ్మశానంలో చెడ్డ ఆకాశం అండి అనడానికి వీల్లేదు. ఆకాశం ఎప్పుడు ఒక్కటే, దాంట్లో గోడలు పెట్టుకుంటున్నాం అంతే. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఆత్మ ఎప్పుడు ఒకటే. ఏ జీవులలో కలిగే మార్పులు ఆత్మకు ఎప్పుడు అంటుకోవు. జీవులలో మార్పులు అంతఃకరణకు సంబంధించిన వాటివే కానీ, అంటే స్థూల సూక్ష్మ శరీరాలకు సంబంధించిన శరీరానికి సంబంధించిన వాటివే కానీ ఆత్మకు సంబంధించిన వాటివి కాదు. దెన్ ఆరు రూపకార్యసమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వత్ జీవేషు నిర్ణయ. రూప కార్య సమాఖ్యశ్చ విద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వత్ జీవేషు నిర్ణయ. ఏదో బాహ్యంగా కనిపిస్తూ ఉన్నటువంటి నామ రూప కార్యాలలో భేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశస్యనే భయదోస్తాయి. ఆకాశం మనకి సంబంధించినటువి కాదు, ఆకాశంలో కలగవు. ఎందుకు అంటే అనేక రకాల ఇళ్ళు కట్టుకుంటున్నారు కదా. ఆ ఇళ్ళలో ఒక ఇంట్లో ఆఫీస్ నిర్వహించవచ్చు, ఒక ఇంట్లో గృహస్థులు ఉండొచ్చు, ఒక ఇంట్లో వ్యాపారాలు చేయొచ్చు, ఒక ఇంట్లో ఇంకా చేయకూడని చెడపనులన్నీ చేయొచ్చు. అవునా కదా. ఇప్పుడు ఆకాశానికి భేదాలు ఉంటాయా? ఆ ఇళ్లలో వ్యవహారాలు ఆ ఇళ్లకు సంబంధించినవి మాత్రమే. ఆకాశానికి ఆ భేదాలు కలుగుతాయా? శ్మశానంలో ఏం చేస్తారండి, ఏం చేస్తారు? వీలైతే ఏడుస్తారు, లేకపోతే భయపడతారు, అంతేనా? అంతేనా కదా. శ్మశానాలు ఏడుస్తారు, లేదా ఒంటరి కడితే భయపడతారు, అంతే. దేవాలయంలో ఏడుస్తారా? ఇంటికి పంపించేస్తారు కదా దేవాలయంలో ఏడుస్తారు. కొన్ని మతాలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దేవాలయాలు ఏడిస్తే ఏడవచ్చు, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళ దేవుడికి కూడా ఏడుపులు అంటగడతారు వాళ్ళు, ఏడుపులు అంటగడతారు. అఫ్కోర్స్ అయ్యా మనం దేవాలయాలకి ఆడవడా కాదయ్యా, చక్కగా పూజ చేసుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి ఇక దగ్గరికైనా వెళ్తామండి. శ్మశానంలో అట్లా జరిగింది, దేవాలయంలో జరగలరా? గురుగురు నీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఏమైనా చేసుకోపో, అక్కడ నీకు చేయచ్చా అని చోట్ల ఒకే విధంగా జరగాలని ఏవీ లేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఓ ఆఫీస్లో కార్యనిర్వహణ జరగాలి, షాప్లో వ్యాపారం జరగాలి, ఇంట్లో నువ్వు మూడు కూడా చేయొచ్చు. ఇంట్లో ఒక గదిలో నిద్రపోవచ్చు, ఒక గదిలో వంట చేసుకోవచ్చు, ఇంకొక గదిలో పని చేసుకోవచ్చు, ఇంకొక గదిలో ఆడుకోవచ్చు, ఇంకొక గదిలో కుట్టుకోవచ్చు, ఇంకొక గదిలో ఇంకేమో 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 చేయొచ్చు. నీ ఇంట్లోకి లోపల నువ్వు ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి అన్నీ కూడా అక్కడ చేస్తావు, నీ స్వేచ్ఛ కదా. కానీ ఇవేవి ఇంట్లో ఉన్న ఆకాశానికి అంటుకోవు. ఆకాశంలో ఏమి భేదాలు రావు. ఆకాశానికి ఏదో ఉన్నా తత్వ జీవేశ నిర్ణయ. అలాగే అన్ని దేహాలలో ఉన్నటువంటి ఆత్మ ఉందే, ఆత్మకు ఇవేవి సంబంధం లేదు. అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది ఏ దేహం, ఏది వ్యవహారం చేస్తూ ఉన్నా దానికి గుణం, ఎలాంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నా దాని స్వభావం, ఉపాధి యొక్క
స్వభావం. కారణ శరీరంలో తమస్సు ఉంటే అవునా చెడు కార్యాలుగా చెడు ఆలోచనలుగా వ్యక్తం అవుతుంది. రజస్సు ఉంటే స్వార్థ ఆలోచనలుగా స్వార్థ కార్యాలుగా వ్యక్తం అవుతుంది. సత్వం ఉంటే సత్కార్యాలుగా సదాలోచనలుగా వ్యక్తం అవుతుంది. ఆ ఉపాధులకు సంబంధించింది ఆత్మ అన్నిటికీ సాక్షి, అన్నిటికీ సాక్షి మాత్రమే. జీవుడు ఎప్పుడు ఆత్మస్వరూపుడే. మరి నేను దుఃఖవాజుని అనుకుంటున్నాడు ఎందుకంటే తను తను మర్చిపోతున్నాడు కాబట్టి, తను తను మర్చిపోతున్నాడు కాబట్టి ఉపాధులు తాదాత్మ్యది, ఉపాధులు వ్యక్తం చేస్తున్నాయి ఉపాధులే. ఈ ఉపాధుల స్వభావం అది వ్యవహరిస్తుంది, దానికి సాక్షిగా ఉన్నానని గుర్తుపెట్టుకుంటే ఉపాధిలో జరిగేది ఏది తనకు తాదాత్మ్యం చెందే అవకాశమే లేదండి. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఇక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి భేదాలు మొత్తం కొట్టాడబారేస్తుంది. ఏ భేదాలు నిజం కాదు దెన్ నాకాశస్య ఘటాకాశో వికారావయవౌ యథా నైవాత్మానః సదా జీవో వికారావయవౌ తథా. ఇంకొకటి ఏంటి అంటే ఆకాశం, ఇది ఘటాకాశం, అన్ని కుండలలో ఆకాశం ఉంది. కుండల యొక్క స్వభావం కుండలలో ఉన్న ఆకాశానికి సంబంధం లేదు. ప్రతి కుండలోనూ ఉంది, ఒక్కొక్క కుండ ఒక్కొక్క పనికి ఉపయోగించవచ్చు, కానీ ఆ ఆకాశానికి ఈ కుండల యొక్క స్వభావం ఏమీ అంటుకోదు. అట్లాగే ఈ ఉపాధుల లోపల ఉన్న స్వభావం ఏదైతే ఉందో, ఆ లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో దానికి అంటుకోదు, దానికి అంటుకోవడానికి అవకాశం లేదండి. అది మార్పులకు లోను కాదు. ఆకాశం మారిపోదు, కుండ వంకర పోయిందని ఆకాశం వంకర పోతుందా? ఆకాశం వంకర పోదు, కుండ వంకరగా కనిపిస్తుంది. అలాగే మనిషి కురిగిపోయాడు అని చెప్పి ఆత్మ కురిగిపోతుందా? అవకాశం లేదు, అది ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది. ఓకే, ఇంతవరకు చాలు, నెక్స్ట్ చూద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.